గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు రెండవ రోజు నిరూపక జాబితాపై మరి రెండవ రోజు క్లాస్ జరగబోతుంది. మనం నిన్న మనం ఏమి నేర్చుకున్నామంటే, నిరూపక జాబితా యొక్క బిందు స్థాన విలువల గురించి మరియు దిశానిర్దేశం చేసినప్పుడు ఆ పాయింట్ పొజిషన్స్ అంటే స్థానాలలో ఎలా మార్పు జరుగుతుంది గురించి, బిందులను ఎలా స్థాపించుకోవచ్చు అనే గురించి, శాస్త్రవేత్తల యొక్క డెకార్ట్ అనే శాస్త్రవేత్త మరి ఏం కృషి చేసినాడు దాని గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మూలబిందు. అసలు మూలబిందు అంటే ఏంటిది? మూలబిందు అంటే ఎక్స్ అక్షం అనే ఒక రేఖ, వై అక్షం అనే ఒక రేఖ, ఆ ఎక్స్ అక్షం మీద జీరో బిందువు, వై అక్షం మీద జీరో బిందువు, ఆ దగ్గర దగ్గర ఖండించే రేఖనే మనం మూలబిందువు అనే రేఖ అంటాము. ఆ మూలబిందును ఓతో సూచిస్తాము, జీరో కా ఓ కామా జీరో జీరో బిందువు అని సూచించడం అనేది జరిగింది. అయితే ఉదాహరణ అభిలేఖం చూసినట్లయితే ఉదాహరణ ఒకటి ఏమని ఇచ్చాడు అంటే, పి 8, 8 క్యూ 6, -8 లా ఎక్స్ నిరూపకము మరియు వై నిరూపకము రాసి గ్రాఫ్ కాగితం ద్వారా గ్రాఫ్ కాగితం ద్వారా విలువలను సూచించడం అది ప్రాబ్లమ్స్. ఇక్కడ ఫస్ట్ వన్ పి బిందువు తీసుకున్నట్లయితే పి బిందువు యొక్క ఎక్స్ నిరూపకము ఎనిమిది. ఎక్స్ నిరూపకాన్ని మన ప్రథమ నిరూపకం అని, వై నిరూపకాన్ని ద్వితీయ నిరూపకం అని కూడా మనం అనవచ్చు. అంటే ఎక్స్ నిరూపకం 8, వై నిరూపకము 8, వై నిరూపకము 8. అయితే దీన్ని రాసుకునే విధానంలో ఏం రాస్తాం అంటే, పి బిందువు అంటే ఇక్కడ సూచించేటప్పుడు రేఖ ప్రకారంగా కనుక అబ్జర్వేషన్ చూసినట్లయితే వై డాష్ అడ్డంగా ఉన్న వాటిని ఎక్స్ అక్షం అని, నిలువుగా ఉన్న వాటిని వై అక్షం అని అంటాం. సో ఎక్స్ అక్షము మరి ఎక్స్ అక్షం అని ఒక రేఖ, వై అక్షం అని ఒక రేఖ ఓ అనే ఒక బిందువు వద్ద ఖండించింది. మరి ఇక్కడ ఓ నుంచి అంటే ఖండించిన దానికి సున్నా కనుక అనుకున్నట్లయితే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 సో -1, -2, -3, -4, -5, -6, -7 1, 2, 3, 4, 5, 6, 7 సో 8. -1, -2, -3, -4, -5, -6, -7, -8. ఇక్కడ పి బిందువు సూచించినప్పుడు పి బిందువు
పి బిందువు రాసుకునేటప్పుడు ఇక్కడ ఏమంటామంటే పి బిందువు ఎక్స్ అక్షం యొక్క ధన దిశలో ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ నిరూపకము 8 అంటున్నాం కాబట్టి ఎక్స్ అక్షం మీద 8 యూనిట్ల దూరములో ప్లస్ ధన దిశలో ఉన్నది ఇది మైనస్ ఋణ దిశ ఇది ప్లస్ ధన దిశ ఇది మైనస్ ఋణ దిశ మరి ఇక్కడ అర్థం చేసినట్లయితే పి ఆఫ్ ఏ కమ ఏ అంటున్నాం కాబట్టి పి బిందువు ఎక్స్ అక్షం ధన దిశలో ధన దిశలో పి బిందువు ఒక పి అనే బిందువు ఉంటుంది ఎక్కడ ఉంటుందంటే ఇలా ఉజ్జలక్షణ చూసినట్లయితే ఇది పి అనేది ఇలా తీసుకోండి ఇది ఎక్స్ అక్షం మీద కాబట్టి ఇలా తీసుకున్నప్పుడు ఇది తీసుకోవాలి ఇది పి అనే ఒక బిందువు అనుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ధన దిశలో పి అనే బిందువు ఎక్స్ అక్షము ధన దిశలో వై అక్షానికి ఇక్కడ ఇది వై అక్షం అన్నమాట వై అక్షానికి 8 యూనిట్ల దూరంలోను ఈ వై అక్షం ఉంది కాబట్టి ఈ వై అక్షానికి 8 యూనిట్ల దూరంలోను వై అక్షానికి 8 యూనిట్ల దూరంలో ఉంది అలాగే వై అక్షము అంటే ఇది వై అక్షం అంటే ఇది వై అక్షము ఏ దిశలో ఉన్నది ధన దిశలో ఉంది కాబట్టి వై అక్షము ధన దిశలో ఈ ఎక్స్ అక్షం ఉంది కాబట్టి ఈ ఎక్స్ అక్షానికి 8 యూనిట్లు చూడండి 8 యూనిట్ల దూరంలో మళ్ళీ ఇది కూడా వై అక్షానికి ధన దిశలో వై ఎక్స్ అక్షానికి 8 యూనిట్ల దూరంలో ఉన్నది 8 యూనిట్ల దూరంలో ఉన్నది కాబట్టి పి ఆఫ్ ఏ కమ ఏ అనేది ఈ విధంగా మనం సూచించుకోవచ్చు అలాగే క్యూ బిందువు తీసుకున్నప్పుడు క్యూ బిందువుని కూడా ఒకసారి అబ్జర్వేషన్ చూసినట్లయితే మరి క్యూ బిందువు యొక్క ఎక్స్ నిరూపకము క్యూ బిందువు యొక్క ఎక్స్ నిరూపకం ఎంత అవుతుంది 6 అవుతుంది వై నిరూపకం ఏమో -8 అవుతుంది సో దీని ప్రకారమే మనం రాసుకునేటప్పుడు క్యూ బిందువు ఎక్స్ అక్షం యొక్క ధన దిశలోను అలాగే వై అక్షానికి 6 యూనిట్ల దూరంలో ఉంటుంది రెండోది వై అక్షము ఋణ దిశలో ఉన్నది కానీ ఋణ దిశలోను వై చూడండి అప్పుడు ఎక్స్ అక్షానికి అంటే 8 యూనిట్ల దూరంలో ఉంటుంది అంటే మెయిన్స్ ఇక్కడ ఏమొస్తుంది ఇలా తీసుకునేటప్పుడు ప్లస్ ఇక్కడ అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక చూడండి ఇక్కడ ఈ పి అనే బిందువు ఉంటుంది సో అలాగే దీని ద్వారా మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చు పి బిందువు మొదటి పాదంలో క్యూ బిందువు 4వ పాదం అంటే మొదటి పాదం పాదము 2వ పాదము 3వ పాదం ఇది 4వ పాదంలో ఉన్నది ఏంటి పి అనేది మొదటి పాదంలో ఉన్నది క్యూ అనేది 2వ పాదంలో ఉన్నది సో ఆ విధంగా మనం ఐడెంటిఫై చేసుకొని మనం రాసుకోవచ్చు అంటే నేను ఒకటి పి అనే బిందువు గురించి చెప్పడం జరిగింది క్యూ బిందువుని మీరు ఈ విధంగా రాసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను క్యూ బిందువును రాసుకునేటప్పుడు క్యూ బిందువు ఎక్స్ అక్షం ధన దిశలోను వై అక్షానికి 6 యూనిట్ల దూరంలోను అలాగే వై నిరూపకము చూడండి ఇక్కడ చూసినట్లయితే వై అక్షము ఋణ దిశలోను ఎక్స్ అక్షానికి 8 యూనిట్ల దూరంలో ఉంటుంది సో ఆ విధంగా మనం చూపెట్టుకోవచ్చు ఓకేనా స్టూడెంట్స్ ఆ విధంగా రాసుకోండి రైట్ రాసుకోండి
उदाहरण अर्थते पी आफ नामा मूड क्यू आफ माइनस नामा ऐसी आर माइनस रू काम माइनस रू माइनस नालू यस नालू कामा माइनस ऐसी बिंदु निरूपकालु बिंदु निरूपकालु राशि ग्राफ कागितम द्वारा ग्राफ कागितम पै सूचिंचु ఇచ్చినప్పుడు మళ్ళీ సేమ్ పీ బిందు సో ఎక్స్ నిరూపకం నాలుగు వై నిరూపకం మూడు క్యూ బిందు ఎక్స్ నిరూపకం మైనస్ నాలుగు వై నిరూపకం ఆరు బిందువు ఎక్స్ నిరూపకం మైనస్ టూ వై నిరూపకం మైనస్ నాలుగు ఎస్ బిందువు నాలుగు వై నిరూపకం మైనస్ ఐదు ఓకే నిరూపకాలు రాయడం జరిగింది రెండోది ఇప్పుడు ఏం చేయాలి ఈ బిందువులను మనం గ్రాఫ్ కాగితంపై ఎలా చూపెడతాము గ్రాఫ్ కాగితం మీద ఎలా ఉంటుంది అని కనుక చూసినట్లయితే మొదటి అనేది ప్రథమ నిరూపక అనేది ఎక్స్ నిరూపక అంటున్నాము ద్వితీయ నిరూపక అని వై అక్షం అంటున్నాం కాబట్టి ఎక్స్ అక్షం కనుక ఒకసారి చూడండి అంటే మనం తీసుకునేటప్పుడు ఎక్స్ అక్షానికి లంబంగా ఒక రేఖని గీయాలి ఎంత దూరంలో ఉంటుందో అంత గీయండి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు మూడు తీసుకున్నట్లయితే ఎక్స్ అక్షానికి ఎంత దూరంలో ఉంది నాలుగు యూనిట్ల దూరంలో ఉంది కాబట్టి ఈ ఎక్స్ అక్షానికి లంబంగా ఒక రేఖని గీయండి ఎక్స్ అక్షానికి చూడండి ఓఎక్స్ అనే ఒక రేఖ దానికి ఒక లంబంగా ఒక రేఖను గీయాలి గీసిన తర్వాత అలాగే మరి వై అక్షానికి ఎంత దూరంలో ఉంది మూడు ఉంది కాబట్టి ఈ వై అక్షానికి లంబంగా ఒక రేఖను గీయండి సో ఈ బిందువు వద్ద ఖండించింది కాబట్టి ఆ బిందువు పి అవుతుంది పి అదే నాలుగు కామా మూడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే క్యూ అనే బిందువుని తీసుకున్నప్పుడు ఎక్స్ అక్షం ఎంత ఉంది మైనస్ నాలుగు ఉన్నది కాబట్టి ఇక్కడ నాలుగు ఉన్నది కాబట్టి నాలుగు చూడండి సో నాలుగు లంబంగా గీయండి అంటే దేనికి గీయాలి ఎక్స్ అక్షానికి లంబంగా గీయాలి ఎక్స్ అక్షానికి లంబంగా గీయండి ఇలా అంటే మీన్స్ ఇలా గీయవచ్చు లంబంగా అంటే దీనికి సమాంతరంగా ఉండేటువంటి గీసుకోవాలి వై అక్షానికి లంబంగా గీసినప్పుడు ఇలా లంబంగా కూడా గీసుకోవచ్చు అప్పుడు మరి వై అక్షం ఒక దీని కాబట్టి వై అక్షానికి లంబంగా ఒక రేఖని గీయండి సో ఈ బిందువు వద్ద ఖండించింది అది క్యూ కాబట్టి క్యూ మైనస్ ఫోర్ కామా ఫైవ్ అలాగే ఆర్ అనే బిందువు తీసుకున్నప్పుడు ఎక్స్ అక్షానికి మరి రెండు యూనిట్ల దూరంలో ఉంది కాబట్టి దీనికి లంబంగా ఒక రేఖని గీయండి అలాగే వై అక్షం మీద లంబంగా ఒక రేఖని గీయండి సో అది ఒక బిందువు వద్ద ఖండించింది కాబట్టి ఆర్ మైనస్ టూ కామా మైనస్ ఫోర్ అలాగే మరి ఇక్కడ ఎక్స్ అక్షానికి నాలుగు యూనిట్ల దూరంలో మరి ఎక్స్ అక్షం మీద లంబంగా ఒక రేఖను గీయాలి అలాగే వై అక్షం మీద కూడా ఒక లంబంగా ఒక రేఖను గీయాలి సో ఇక్కడ ఒక బిందు వద్ద ఖండించింది కాబట్టి ఫోర్ కామా మైనస్ దీన్ని బట్టి మనం ఏమర్థం అయిపోతుంది బిందు యొక్క తలములో తలం అంటే ఇది మొత్తం అనమాట కార్టీషియన్ అనే ఒక తలం ఈ తలంలో
నిరూపకాలు యొక్క విలువలను మొదటిగా రాయడం జరిగింది. రెండో సందర్భం ఏముంది, ఆ బిందు యొక్క స్థానం అంటే నాలుగు భాగాలు ఉన్నప్పుడు ఆ నాలుగు భాగాలు ఏ భాగంలో ఉందో కూడా మనం తెలియపరచుకోవచ్చు. సో పి అనే బిందువు ఇక్కడ స్థానం చెప్పేటప్పుడు ఇది మొదటి పాదము, ఇది రెండవ పాదము, ఇది మూడవ పాదము, ఇది నాలుగవ పాదము. సో నాలుగు పాదాలను అబ్జర్వేషన్ చేసినప్పుడు పి బిందువు మొదటి పాదములోను, క్యూ బిందువు రెండవ పాదంలోను, ఆర్ బిందువు మూడవ పాదంలోను, మరియు ఇక్కడ ఎస్ అనే ఒక బిందువు నాలుగవ పాదంలో ఉన్నది. సో ఆ విధంగా పాదాలను కూడా గుర్తించుకుంటూ మరి మొదటి మనం లెక్క రాయడం జరిగింది. సో మళ్ళీ మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇలాగే రాయవలసి వస్తుంది. ఎలా రాస్తాం? సో ఇది ఇది కొంచెం గడ్డినిషన్ చేసిన తర్వాత ఇక్కడ రాసినప్పుడు ఏం చేయాలి, పి బిందువు సేమ్ అండి, పి బిందువు పి అనే బిందువు తీసుకున్నప్పుడు ఎక్స్ అక్షం ఏ దిశలో ఉన్నది, ఎక్స్ అక్షము ధన దిశలోను దిశలోను, వై అక్షానికి ఇది వై అక్షం అంటే వై అక్షానికి 4 యూనిట్ల దూరంలో ఉంటుంది. వై అక్షానికి 4 యూనిట్ల దూరంలో అలాగే వై అక్షం తీసుకున్నప్పుడు ఇక్కడ వై అక్షం ఏ దిశలో ఉన్నది, ఇది కూడా ప్లస్ ఉంది కాబట్టి ధన దిశలో, ధన దిశలోను ధన దిశలో, ఎక్స్ అక్షానికి 3 యూనిట్ల దూరంలో ఉంటుంది. ఆ విధంగానే క్యూ బిందువు తీసుకున్నప్పుడు క్యూ బిందువు ఇక్కడ చూడండి ఎక్స్ అక్షము ఏ దిశలో ఉన్నది, మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అంటే ఇది రుణ కాబట్టి రుణ దిశలో మరి వై అక్షానికి ఇది వై అక్షం కాబట్టి వై అక్షానికి ఎంత దూరంలో ఉంది, 3 యూనిట్ల దూరంలో ఉంటుంది, 3 యూనిట్ల దూరంలో ఉంటుంది అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. ఆ విధంగానే ఆర్ అనే బిందువు తీసుకున్నప్పుడు ఎక్స్ అక్షానికి రుణ దిశలో, వై అక్షానికి 2 యూనిట్ల దూరంలోను, వై అక్షానికి రుణ దిశలో, ఎక్స్ అక్షానికి 4 యూనిట్ల దూరంలో ఉంటుంది అని రావచ్చు. ఆర్ ఎస్ అనే బిందువు తీసుకున్నప్పుడు ఎక్స్ అక్షానికి ధన దిశలోను, వై అక్షానికి 4 యూనిట్ల దూరంలోను, మరి వై అక్షానికి రుణ దిశలో, మరి ఎక్స్ అక్షానికి 5 యూనిట్ల దూరంలో ఉంటుంది అని చెప్పేసి మనం కంటిన్యూస్ అనేవి చేసుకోవచ్చు. అంటే మిగతా రిమైండింగ్ కూడా ఇలా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా కంప్లీట్ చేయండి. ఇక రెండవ సందర్భం ఉదాహరణ 3, ఉదాహరణ 3, ఏ 3,0, బి
2 comma 0 C minus 1 comma 0 D 3 comma 0 So E minus 4 comma 0 నిరూపకాలను నిరూపకాలను గ్రాఫ్ కాగితంపై సూచించండి రాయండి ఎలా ఉండదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి మళ్ళీ సేమ్ ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ అర్థం చేయండి 3 0 ఈజ్ అ పాయింట్ ఆఫ్ దిస్ 2 0 minus 1 0 3 0 ఇక్కడ ఏముందంటే తీసుకునేటప్పుడు ఈ మైనస్ తీసుకున్నాం ఇక్కడ చూడండి మైనస్ అంటే మైనస్ 3 0 అంటే ఇది విధంగా కదా మైనస్ 3 0 కాబట్టి మైనస్ 4 0 అంటే దీన్ని బట్టి ఏం చూస్తున్నా అర్థమైంది మనకు అంటే a 3 0 b 2 0 c మైనస్ 1 0 d మైనస్ 3 0 అంటే y నిరూపకాలన్నీ కూడా 0 కనగా ఉన్నట్లయితే y నిరూపకాలు అంటే x నిరూపకాలు వేరు వేరుగా ఉండి x నిరూపకాలు వేరు వేరుగా ఉండి y నిరూపకాలు కనుక 0 అయినట్లయితే అది x అక్షం మీద ఉన్నది అని మనం గ్రహించుకోవచ్చు x అక్షం మీద ఉన్నది అని మనం గ్రహించుకోవచ్చు x అక్షం యొక్క సమీకరణం అంటే మేము ఇలా చూసినప్పుడు x అక్షం యొక్క సమీకరణము x అక్షము యొక్క సమీకరణం సమీకరణము y 0 అని మనం రాయవచ్చు సో అలాగే ఒకవేళ x నిరూపకాలన్నీ 0 ఉండి x నిరూపకాలు అన్ని 0 ఉండి మరి y నిరూపకాలు వేరువేరుగా ఉన్నట్లయితే అప్పుడు y అక్షం యొక్క సమీకరణము x 0 అని రాయవచ్చు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక అబ్జర్వేషన్ గా చూసినప్పుడు x అక్షం మీదనే ఒక సమీకరణం వచ్చింది అంటే ఒక రేఖ అనేది వచ్చింది ఒక రేఖ అనేది వచ్చింది అంటే ఇక్కడ ఏంది 3 0 ఇది 2 0 ఇది -1 0 ఇదేమో 3 0 అంటే -3 0 -4 0 ఇవన్నీ కూడా దేని మీద ఉన్నది x అక్షం x అక్షం మీదనే ఉన్నది y అక్షం మీదనే ఉంది కాబట్టి x అక్షం మీదనే ఉంది కాబట్టి x అక్షం యొక్క సమీకరణము y నిరూపకాలన్నీ కూడా 0 అవుతుంది కాబట్టి మరి x అక్షం యొక్క సమీకరణము y 0 అని మనం రాసుకోవచ్చు గుర్తించబడిన బిందువులు నిరూపకాలు రాయండి సో ఇక్కడ అడ్డంగా ఉన్నదాన్ని మళ్ళీ సేమ్ ప్రాబ్లం అనేది x అక్షం అని నిలువుగా ఉన్న వాటిని మరి y అక్షం అని అంటాము ఇది x x డాష్ y y డాష్ సో మూల బిందువు O 0 నుంచి స్టార్ట్ అవుతుంది 1 2 3 4 5 6 7 8 అలాగే -1 -2 -3 -4 -5 -6 1 2 3 4 5 6 and 7 సో -1 -2 -3 -4 -5 -6 -7 and -8 ఇక్కడ ఈ సంఖ్యారేఖపై ఈ తలంలో ఇక దీంట్లో మనం కొన్ని విలువలు మరి చూపెట్టడం అనేది జరిగింది ఆ బిందువులు ఏమిటంటే మరి ఒక దగ్గర పి అనేది ఇచ్చేసిండు పై దగ్గర పి ఇచ్చిండు
అలాగే ఇక్కడ ఆర్ ఇచ్చిండు తర్వాత ఇక్కడ ఎస్ ఇచ్చిండు ఇక్కడ టి ఇచ్చిండు సో ఇప్పుడు మనం ఏ విధంగా చూస్తాం మరి పి బిందు గనుక చూసినట్లయితే పి బిందు గనుక మనం చూసినట్లయితే పి బిందు ఎక్కడ ఉన్నది పి అనే బిందువును అబ్జర్వ్ చేసినట్లయితే పి బిందు గాని ఆర్ బిందు గాని ఎస్ బిందు గాని టి బిందు గాని చూసినట్లయితే ఈ బిందులన్నీ కూడా దేని మీద ఉన్నాయి y అక్షం మీద ఉంది కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పి బిందు సేమ్ దానిలాగానే రాసుకోవాలి మనం అని పి బిందు x అక్షానికి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి x అక్షం అనే విలువలు లేవు కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ పి బిందు y అక్షానికి अक्षा की धन दिशू मैं सें धन दिशू मरी वै अक्षा की एक्स अक्षा की एंता ईद यूनिट दूर में उूनिट दूर में उ अलागे आर बिंदु एक्स अक्षा की धन दिशा उ मैं एक्स अक्षा की और यूनिट दूर में उ ఎస్ అనే బిందువు x అక్షానికి రుణ దిశలోను x అక్షానికి రెండు యూనిట్ల దూరంలో ఉంటుంది t అనే బిందువు మరి y అక్షానికి రుణ దిశలోను x అక్షానికి మరి 5 యూనిట్ల దూరంలో ఉంటుంది సో ఆ విధంగా అన్ని గనుక అబ్జర్వేషన్ గనుక చూసినట్లయితే అలా చూసినప్పుడు అప్పుడు p బిందు యొక్క నిరూపకాలు ఏమవుతుంది ఇక్కడ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే p బిందువు నిరూపకాలు ఏమవుతుంది p जीरो कामा फाइव अलागे एस बिंदु चूँ तरह आर बिंदु कूस आर बिंदु कूस सेंसि आर बिंदु वै अक्षा की धन दिशा एक्स अक्षा की दूर में उबी दाने प्रकार रास्को इध जीरो कामा वन अवतनी ఎస్ అనే బిందువు తీసుకున్నప్పుడు కూడా మరి ఆ విధంగా తీసుకున్నట్లయితే ఇది y అనే అక్షం మీద ఉన్నది మరి ఏ దిశలో ఉన్నది రుణ దిశలో ఉన్నది x y అక్షానికి రుణ దిశలో ఉన్నది మరి ఇక x అక్షానికి మైనస్ అనే రెండు దూరంలో ఉంది కాబట్టి ఇది కూడా 0 కామా మైనస్ 2 అవుతుంది అలాగే t అనే బిందువు తీసుకున్నప్పుడు కూడా t బిందువు అనేది మళ్ళీ ఈ t అనే బిందువు దేని మీద ఉన్నది y అక్షం మీద ఉన్నది y అక్షం మీద ఉన్నది మరి ఇక్కడ x అక్షానికి 5 యూనిట్ల దూరంలో ఉంది కాబట్టి ఇది కూడా 0 కామా మైనస్ 5 అవుతుంది సో ఆ విధంగా మనం బిందువులను చూపెట్టుకోవచ్చు అంటే y అక్షంపై ఉండే ప్రతి బిందువు y అక్షం నుండి 0 యూనిట్ల ఉంటుంది కాబట్టి y అక్షంపై ఉండే బిందువు కూడా మరి ఏం చేయాలి y అక్షం యొక్క సమీకరణము y అక్షం యొక్క సమీకరణం ఏమవుతుంది అంటే x = 0 x = 0 అవుతుంది మనం సూచించుకోవచ్చు ఆ విధంగా మనం చూపెట్టుకోవచ్చు రైట్ ఓకే సో మూల బిందు నిరూపకాలు ఇక్కడ మూల బిందు నిరూపకాలు మూల బిందు నిరూపకాలు మరి ఏమవుతుంది మూల బిందు నిరూపకాలు అంటే ఏమవుతుందంటే x అక్షంపై 0 దూరంలోనో 0 యూనిట్ల దూరంలోనో అంటే
ఎక్స్ అక్షం పై తీసుకున్నప్పుడు ఎక్స్ అక్షం బిందువు కావచ్చు, మరి అంటే ఎక్స్ అక్షం కావచ్చు లేదా వై అక్షం కావచ్చు. వై అక్షం పై సున్నా కనుక ఉంటే, సున్నా కనుక ఉంటే ఆ బిందువులను ఆ బిందువులను మనం ఏమంటాం, మూల బిందువు అని అంటాం, మూల బిందువు అని అంటాం. దీనిని ఓతో సూచిస్తాం. సో ఓ యొక్క మూల బిందువు సున్నా కామా సున్నా అంటే ఎక్స్ నిరూపకము జీరో, వై నిరూపకము జీరో. ఒకసారి ఇక్కడ అర్థం చేద్దాం. ఇప్పుడు ఈ దీని కనుక చూసినట్లయితే సో ఇది ఒక రా కాగితము, కాగితంలో ఉన్నప్పుడు ఇది ఎక్స్ అక్షం యొక్క నిరూపక. చూడండి ఇది ఎక్స్ అక్షము, ఇది ఎక్స్ అక్షము, ఇది వై అక్షము. మరి ఎక్స్ అక్షం యొక్క నిరూపకం కూడా సున్నే ఉండాలి, వై అక్షం యొక్క నిరూపకం కూడా సున్నాగా ఉన్నట్లయితే ఒక బిందువు వద్ద ఖండించింది, ఆ బిందువు యొక్క ఆ ఖండన బిందునే మనం ఓతో సూచిస్తాము. ఆ ఓనే మనం మూల బిందువు అంటాము, ఆ ఓనే మనం జీరో జీరోగా రాస్తాము. ఆ విధంగా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఒకవేళ ఇలా కనుక ఉన్నట్లయితే ఈ గ్రాఫ్ నుండి బిందువులను పరిశీలించి ఇక్కడ మనకు ఎన్ని రకాల విధంగా రాసుకోవచ్చు అంటే, నెంబర్ వన్, ఒకటి ఈ తలమును కనుక చూసినప్పుడు ఇది ఏ పాదంలో ఉన్నదో రాసుకోవచ్చు. ఫస్ట్ మొదటి పాదము, రెండవ పాదము, మూడవ పాదము, నాలుగవ పాదం. మొదటి పాదంలో ఏ అండ్ బి అనే బిందువులు ఉన్నాయి, మరియు రెండవ పాదంలో సి మరియు డి అనే బిందువులు ఉన్నాయి. ఈ అనే పాదంలో మరి అంటే మూడవ పాదంలో ఈ అని ఎఫ్ ఉన్నాయి, నాలుగవ పాదంలో మరి జిహెచ్ అనే బిందువులు ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తించవచ్చు. సో ఇలా ఉన్నా చూడండి, ఇక్కడ రాసుకునేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మూడు కామా ఆరు ఏ, మూడు కామా ఆరు ఇక్కడ ఇది కదా, ఆరు కామా మూడు. నెక్స్ట్ మైనస్ నాలుగు కామా ఆరు, మైనస్ నాలుగు కామా మైనస్ రెండు ఎఫ్, మైనస్
ఒకటి కామా మైనస్ ఆరు, రెండు కామా మైనస్ రెండు హెచ్, ఆరు కామా ఎనిమిది. ఇక్కడ రాసుకునేటప్పుడు ఇక్కడ రాసుకునేటప్పుడు ఏం రాయాలి, ఇక్కడ ఐడెంటిఫై చేసుకునేటప్పుడు ఏ బిందు యొక్క నిరూపకాలు ఏ వస్తే ఇక్కడ రాసుకునేటప్పుడు ఎలా వస్తుందంటే బిందు ఎక్స్ నిరూపకం, వై నిరూపకం, నిరూపకాలు, పాదాలు, నిరూపకాల గుర్తు అని చెప్పేసి ఇచ్చింది అనుకోండి, ఇలా ఇచ్చింది అనుకోండి. మరి ఏ అనే ఒక బిందువు తీసుకున్నప్పుడు ఎక్స్ యొక్క నిరూపకం ఏమవుతుంది, ఎక్స్ నిరూపకము మూడు, వై నిరూపకము ఆరు, నిరూపకాలు మూడు కామా ఆరు, పాదాలు ఒకటో పాదము, స్థానయోగం మీరు ఏమొస్తుందంటే ఇది ప్లేస్లో ఉన్న ధర దిశలో ఉంది, ఇది కూడా ధర దిశలో ఉంది అని చెప్పేసి రాసుకోవచ్చు. సో అలాగే నేను ఒకటి హెచ్ అనే బిందు తీసుకున్నప్పుడు, హెచ్ అనే బిందు తీసుకున్నప్పుడు ఎక్స్ నిరూపకము, ఎక్స్ నిరూపకము ఆరు, సో ఇక్కడ మైనస్ ఎయిట్ అవుతుంది. సో వై నిరూపకము మైనస్ ఎయిట్, బిందు నిరూపకాలు ఆరు కామా మైనస్ ఎనిమిది, సో ఇది నాలుగో పాదంలో ఉన్నది. సింపుల్ రాసుకునేటప్పుడు ఇక్కడ ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, నాలుగో పాదంలో ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో పాదాలను ఆ విధంగా ఉదాహరణ ఐదో లెక్క కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పేజీ నెంబర్ 116లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. పాదం ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ 116 పేజీలో కూడా మరి ధనాత్మకలు ఏంటి, ఋణాత్మకలు ఎక్కడ ఉంటాయి, ఏ పాదాలు ఉన్నాయో, పాదాలు గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి కనుక అర్థం చేసినట్లయితే మొదటి పాదంలో రెండు ప్లేస్లే ఉంటాయి, ఎక్స్ అక్షం కూడా ప్లస్ ధన దిశలోనే ఉన్నది, వై అక్షం కూడా ధన దిశలో ఉంది, కాబట్టి ఇది ప్లస్ ప్లస్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ కనుక రెండవ పాదంలో చూసినప్పుడు ఎక్స్ అక్షం అనేది రుణ దిశలోను, వై అక్షం అనేది ధన దిశలో ఉంది, కాబట్టి మైనస్ వన్ ప్లస్ అని చెప్పేసి అనవచ్చు. ఇది మూడవ పాదంలో తీసుకున్నప్పుడు ఎక్స్ అక్షం అనేది మైనస్లో ఉన్నది, అలాగే వై అక్షము కూడా మైనస్లో ఉంది, కాబట్టి రెండు మైనస్ అని రాసుకోవచ్చు. ఈ నాలుగో పాదంలో అబ్జర్వేషన్ చేసినప్పుడు ఈ నాలుగో పాదంలో మరి ఎక్స్ అక్షం అనేది ధన దిశలోను, మరి వై అక్షం అనేది రుణ దిశలో ఉంది, కాబట్టి ప్లస్ అండ్ మైనస్ అని చెప్పేసి రాసుకోవచ్చు. సో దీని ఆధారంగానే మరి పేజీ నెంబర్ 116లో అభ్యాసం 5.2లో ఉన్నవి పాదాలను గుర్తించడము, అలాగే ఎక్స్ నిరూపకాలు వై నిరూపకాల గురించి రాయడము, మరి ఏ అక్షం మీద ఉన్నది అది దాని గురించి మనం ఈజీగా రాసుకోవచ్చు. ఆ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ కూడా చేయండి. మరి ఇక్కడ ఇందులో మరి ఒకసారి కనుక అర్థం చేసినట్లయితే మళ్ళీ రిపీట్ చెప్తున్నాను, పాదాలను గుర్తించేటప్పుడు ఇక్కడ ప్లస్లు మైనస్ అనేది కలిపించి కాకండి, ఇక్కడ ఎక్స్ అక్షము ధన దిశలో ఉంది కాబట్టి మొదటి రాసిన పదాలు రాసుకునేటప్పుడు క్రమయుగ్మాలు అంటాము. ఈ క్రమయుగ్మములో మొదటిదేమో ప్రథమ నిరూపకము, రెండో ద్వితీయ నిరూపకము, ప్రథమ నిరూపకమే ఎక్స్ అక్షము అని, ద్వితీయ నిరూపకమే వై అక్షం అని అంటాం. కాబట్టి మరి ఎక్స్ అక్షం మీద ఉండేవి ధన దిశలో ఉందా రుణ దిశలో ఉన్నదా అది ఏ పాదంలో ఉన్నదో చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకుంటూ గుర్తించుకోవచ్చు. ఎక్స్ అక్షం మీద ఉన్నది ఫస్ట్ రాయాలి, వై అక్షం మీదది తర్వాత రాయాలి, కాబట్టి ఎక్స్ అక్షం ధన దిశలో ఉంది కాబట్టి ప్లస్, అండ్ రుణ చూడండి వై అక్షంలో కూడా ధన దిశలో ఉన్నది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇది మొదటి పాదం అని చెప్పేసి మనం గుర్తించుకోవాలి. అలాగే రెండవ పాదంగా చూసినప్పుడు ఫస్ట్ ఎక్స్ అక్షం పదం ఇది రాస్తాం, కాబట్టి ఎక్స్ అక్షం అనేది రుణ దిశలో ఉన్నది అండ్ వై అక్షం అనేది ధన దిశలో ఉంది, కాబట్టి మైనస్ వన్ ప్లస్ అని రాస్తాము. అలాగే మరి ఎక్స్ అక్షం మరి మూడవ పాదంగా అర్థం చేసినప్పుడు
మరి సున్నా నుంచి ఇటు దిక్కున చూస్తే రుణ దిశలో ఉన్నది కాబట్టి ఇది రుణ దిశలో ఉన్నది ఎక్స్ అక్షం కూడా రుణ దిశలో ఉన్నది వై అక్షం కూడా రుణ దిశలో ఉన్నది కాబట్టి రెండు మైనస్ మైనస్ అవుతుంది ఆ విధంగానే మళ్ళీ నాలుగవ పాదముగా చూసినప్పుడు ఈ నాలుగవ పాదములో మరి ఎక్స్ అక్షం అనేది ధన దిశలో ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది వై అక్షం అనేది రుణ దిశలో ఉన్నది కాబట్టి మైనస్ అవుతుంది కాబట్టి ఇది నాలుగవ పాదం అని చెప్పేసి ఈ విధంగా పాదాలను గుర్తించుకుంటూ అది ఏ స్థానంలో ఉన్నది ఏ పాదంలో ఉన్నదో ఈ విధంగా మనం చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ ఐదు ఆరు అని ఉందనుకోండి ఇది ఏ పాదంలో ఉందో చెప్పుకోవాలి మైనస్ ఐదు ఆరు అనేది ఏ పాదంలో ఉందో చూసుకోవాలి మరి మైనస్ అనేది రుణ దిశలో ఉండాలి ఎక్స్ అక్షానికి రుణ దిశలో ఉన్నది అంటే ఇదే కదా రుణ దిశలో ఉన్నది మరి వై అనేది ఏ దిశలో ఉన్నది ధన దిశలో ఉంది కాబట్టి ధన దిశలో ఇదే ఉంది కాబట్టి సో ఇది రెండవ పాదం అవుతుంది అని చెప్పేసి మనం గుర్తించుకోవచ్చు ఆ విధంగా మనం గుర్తించుకొని మరి లెక్కలు అనేది చేసుకోవచ్చు రైట్ సో రా ఈ విధంగా ఇది రాసుకోండి.